ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మదనపల్లె పట్టణ ప్రజల కోసం నిమ్మనపల్లె రోడ్లో ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన, గృహాల నిర్మాణానికి ఎమ్మెల్యే నవాజ్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మనూజాతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గంలో ఇండ్లు లేని వారందరికీ ఇంటి పట్టాలు అందజేసి గృహాలు నిర్మించుకునే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. అర్హులైన నిరుపేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జనవరి 2021లో రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి పట్టాలు అందజేయడం జరిగిందని, అందులో భాగంగానే జులై మొదటి వారంలో ఇంట్లు నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. మదనపల్లె అర్బన్ రూరల్ మండల పరిధిలో ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలోని మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లె మండలాల్లో మొదటి విడతలో 6,206 గృహాల నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాకి ఏం చేశాడు, రాష్ట్రానికి చెప్పినా కూడా మన జిల్లా కుప్పంకి ఏం చేశాడు, 30 సంవత్సరాలు ఏకదాటిగా అతన్ని అక్కడ శాసనసభ్యుడిగా గెలిపిస్తే ఏ రోజైనా కానీ కుప్పంలో త్రాగునీరు ఎల్లా సాగునీరు ఎల్లా అని ఆలోచన చేశాడని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మన నాయకుడు, మన ప్రీతం ముఖ్యమంత్రి ఈ రోజు వారికి సాగునీరు తాగునీరు ఇవ్వడానికి ఈరోజు ఏదైతే పనులు ప్రారంభించామో తప్పకుండా 2-3 సంవత్సరాల లోపల పూర్తి చేసి ఎన్నికల లోపే మన జిల్లాలో ఏదైతే కరువు ప్రాంతం ఉందో అదంతా కూడా సస్యశ్యామలం చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మన జిల్లా ప్రజలు, ముఖ్యంగా పడమటి ప్రాంతంలో ఉన్న, కరువు ప్రాంతంలో ఉన్న మనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ సాహసాన్ని మనం కొనియాడుతూ ఎప్పుడు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలా, జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో పాలు పంచుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారి సుఖాల్లో కూడా ఆయన మనకు పాలు పంచిస్తా ఉన్నాడు. ఆ విధంగానే మనం ఎప్పుడు కూడా వారిని, ఇందాక ద్వారకనాథరెడ్డి చెప్పినట్లు అన్నదమ్ముడుగా చూడాలే తప్ప మనం ముఖ్యమంత్రిగా చూడాలా, ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళు ఉండాలా ఆయన మన అన్నదమ్ముడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని భావించాలని మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.